ఈశ్వరంపై శకావత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి హరీష్ రావు. కేంద్ర మంత్రిది నోరా మోరా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవులు రాజకీయాల కోసం నీచానికి దిగజారంటూ మండిపడ్డారు. కేంద్ర మంత్రి శకావత్ వ్యాఖ్యలపై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్. గతంలో ఎన్నోసార్లు కాళేశ్వరంపై ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయినప్పటికీ తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని ట్వీట్ చేశారు. కాళేశ్వరంపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి సిద్దిపేట సిరిసిల్ల గజ్వేళ్లకు పరిమితమైందని అన్నారు ఎంపీ కోమటిరెడ్డి. స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు అప్పగిస్తే మునుగోడులో ప్రచారానికి ఓకే అన్నారు. దక్షిణ తెలంగాణను టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ సీనియర్లు పెద్దగా పట్టించుకోవటం లేదు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమావేశం నిర్వహించిన జిల్లాకు చెందిన సీనియర్లు డుమ్మా కొట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి. తనను నిశ్శబ్దంలో ఉంచారని తనకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని అన్నారు. తన అసంతృప్తి విషయమై పార్టీ నేతలే క్లారిటీ ఇవ్వాలని అన్నారు. కొత్తగూడెం జిల్లా సారపాక మణుగూరు క్రాస్ రోడ్లో వరద బాధితులు ధర్నాకు దిగారు. తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. వంటవార్పు నిర్వహించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో విషాదం చోటు చేసుకుంది. గాంధీ సినిమా కోసం భారతీయ విద్యాభవన్ స్కూల్ విద్యార్థులు ఆర్కే సినిమాక్స్కు వెళ్లారు. స్పీడ్గా వెళ్తున్న ఎస్కలేటర్ పై నుంచి 10 మంది విద్యార్థులు జారిపడ్డంతో గాయాలయ్యాయి. రాజగోపాల్ రెడ్డి అహంకారం వల్లే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఆయన బీజేపీ చేతిలో పావుగా మారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకు అత్యంత ప్రమాదకారిగా మారిందన్నారు. మరి శశిధర్ రెడ్డి కామెంట్స్ పై స్పందించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. పార్టీపై గౌరవం తగ్గేలా మాట్లాడడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ ఎదుట ప్రస్తావించాల్సిందేనని అన్నారు. ఈ నెల 20న మునుగోడులో తలపెట్టిన టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా సభకు హాజరు కానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో 6,000 లంచం తీసుకుంటూ ఉండగా హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముంపు మండలాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ కొత్తగూడెం కలెక్టరేట్ ముందు సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందించారు. వరంగల్ నాయుడు పెట్రోల్ పంప్ దగ్గర వెల్డింగ్ షాప్ లో సోమవారం రాత్రి దొంగతనం జరిగింది. 6,000 విలువ గల ఇనుప గేట్ ను దొంగిలించారు. ఇందుకు సంబంధించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదుట నిరంజన్ అనే డ్రైవర్ సూసైడ్ కు యత్నించాడు. వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. సస్పెండ్ చేసినందుకే సూసైడ్ కు యత్నించినట్లు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. సర్వాయి పాపన్నను తెలంగాణ శివాజీగా అభివర్ణించారు. నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2.5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్ర భారత వర్షోత్సవ వేడుకల సందర్భంగా అంబర్పేటలో జీహెచ్ఎంసీ అధికారులు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు తలసాని ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గానికి 100,000 ఇళ్లు కట్టిస్తామని అన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కోరుట్లలో బీజేపీ నిర్వహించిన సభలో పాల్గొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే మేలు జరుగుతోందని అన్నారు. మునుగోడు సీటు బీసీలకు కేటాయిస్తేనే గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ గుజ్జు కృష్ణ. లేకపోతే అన్ని బీసీ సంఘాలను ఏకం చేసి ఏ పార్టీనైనా ఓడిస్తామని అన్నారు. హన్మకొండ జిల్లా షైన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో
అందంగా ముస్తాబై వచ్చారు. ఊటి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 12 నాటికి రాజధాని కోసం రాజధాని రైతుల నిరసనలు 1000 రోజులకు చేరుకున్న సందర్భంగా జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు 2 విడత పాదయాత్ర ఉంటుందని చెప్పారు. ఏపీలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు ఉద్యోగ సంఘాల నేతలు. ఓపీఎస్ తప్ప మరో విధానానికి అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. పెద్ద రాష్ట్రమైన రాజస్థాన్లో ఓపీఎస్ అమలు చేస్తున్నప్పుడు ఏపీలో ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. ఫోన్లో ఫేస్ రికగ్నిషన్ యాప్ డౌన్లోడ్కు ఉపాధ్యాయ సంఘాలు నిరాకరించాయి. మంచి నిర్ణయానికి ఉపాధ్యాయ సంఘాలు సహకరించాలని కోరారు బొత్సతో. ఏపీ సర్కార్ మరో 1000 కోట్ల రుణం తీసుకుంది. 500 కోట్ల రూపాయల చొప్పున 2 లాట్ల సెక్యూరిటీల వేలం వేసింది. 13 ఏళ్ల కాల పరిమితితో 7.72% వడ్డీకి సెక్యూరిటీలు వేలం వేసింది. సత్యసాయి జిల్లా కనకానపల్లి మండలం పుట్టకరమ దగ్గర ఆర్టీసీ బస్సు పోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 56 మంది ప్రయాణికులు ఉన్నారు. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మాధవ్ దత్తి వీడియో ఒరిజినల్ అంటూ వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టు ఫేక్ అని నిర్ధారించడానికి సిఐడి చీఫ్ ఎవరని ప్రశ్నించింది టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తప్పు చేసిన వారిని రక్షించడానికి పోలీసులు పడుతున్న తాపత్రయం చూస్తుంటే జాలేస్తుందని అన్నారు. గ్రామ మహిళా కార్యదర్శులను పోలీసులుగా గుర్తించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం తరపున కోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు ఏజెంట్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలను వరద బాధితులు వదలటలేదు. ముమ్మిడివరం చింతావాణిదేవు గ్రామం నెల రోజులుగా వరదలోనే ఉంది. ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ స్కూల్ భవనాల్లో వరద నీరు పేరుకుపోయింది. గుడి అరుకులపై పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో స్కూల్ బస్సు బోల్తాపడింది. మినగల్లు వద్ద అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 3 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను వెంటనే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోడ్ల విస్తరణలో భాగంగా జేసీబీతో ఇళ్ల కూల్చివేతకు యత్నించారు కార్పొరేషన్ సిబ్బంది. కోర్టు స్టే ఇచ్చినా ఎలా కూలుస్తారంటూ సిబ్బందిపై దాడికి దిగారు స్థానికులు. కార్పొరేషన్ ఉద్యోగులు సైతం జనంపై ఎదురుదాడి చేశారు. మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ చేపట్టిన నిరాహార దీక్షను నార్త్ సబ్ డివిజన్ పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. ఏలూరు రూరల్ మండలం గుడివాగులంక గ్రామానికి చెందిన ఎంపీటీసీ మోరు సాల్మన్ రాజు ఆత్మహత్య వ్యవహారం కలకలం రేపుతోంది. వైసీపీలో పార్టీ కోసం పనిచేసిన నాయకులపైనే కొందరు అక్రమ కేసులు పెడుతున్నారని బాధితుడు సెల్ఫీ వీడియోలో వాపోయాడు. కాకినాడ జిల్లాలో ఓ యువతి అదృష్టం కలకలం రేపుతోంది. నీలపల్లికి చెందిన యువతి 5 రోజులుగా కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయటం లేదని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 2 సార్లు సీఎస్కు లేఖలు రాసినట్లు ఏసీబీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాకినాడ జిల్లా పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి కోసం గోడౌన్లో ఉన్న రైస్ దొంగతనం జరగండి. కేసు నమోదు చేసిన పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. లేబర్ కోడ్కు వ్యతిరేకంగా ఈ నెల 22న అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన చేపట్టనున్నాయి. లేబర్ కోడ్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నేతలు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని ఆరోపించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కెంచనపల్లి వేదావతి నదిలో గల్లంతైన రమేష్ డెడ్ బాడీ లభ్యమైంది. అనంతపురం నుంచి వచ్చిన రెస్క్యూ టీం డెడ్ బాడీని వెలికి తీసింది. వేదావతి నదిలోనే పంచనామా నిర్వహించారు. ఈ నెల 21న జరగనున్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి మహాకుంభాభిషేకానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు ఎస్పీ విశాంత్రెడ్డి. మహాకుంభాభిషేకానికి పలువురు వీవీఐపీలు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో విశాఖలో కృష్ణ
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికు నుంచి 436 గ్రాముల బంగారం పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు పట్టుబడ్డ బంగారం విలువ 23,14,000 గుర్తించారు. బీజేపీ కార్యకర్తలకు ప్రజలు మంచి చేసే గుండాలని అన్నారు బండి సంజయ్. తెలంగాణలో కేసీఆర్ కడీలు బద్దలు కొడతామని అన్నారు. బీహార్ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనపై నితీష్ కుమార్ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే తాను ప్రచారం మానేస్తానని సవాల్ విసిరారు. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా హరిహరేశ్వర్ బీచ్లో అనుమానాస్పద బోటును గుర్తించారు పోలీసులు. బోటులో 3 AK-47లు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు, మరికొన్ని తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉగ్రవాదుల కుట్రగా అనుమానిస్తున్నారు. 8 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టం చేసింది. ఇందులో 7 ఛానళ్లు భారత్కు చెందినవి కాగా 1 పాకిస్తాన్కు చెందినదిగా కేంద్రం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. 1 వారంలో 20% కేసులు పెరిగినట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. అయితే మంకీపాక్స్ టీకాలు 100% ఎఫెక్ట్ చూపుతాయని చెప్పలేమని చెప్పింది. బిల్కిస్ బానో అత్యాచారం కేసు దోషుల విడుదలపై రాహుల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి ఈ నిర్ణయం అద్దం పడుతుందని అన్నారు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్లో సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసి 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. శుభ్మన్ గిల్, శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. థియేటర్లో విడుదలైన సినిమాలు 8 వారాల తర్వాతే ఓటీటీలోకి ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు నిర్మాత దిల్రాజ. షూటింగ్లపై నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రముఖ మొబైల్ బ్రాండ్ శాంసంగ్ ఇండియాలో జెడ్సిరీస్ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. హైదరాబాద్ పార్క్ హైట్లో గెలాక్సీ Z Fold 4 స్మార్ట్ ఫోన్ను శాంసంగ్ ఇండియా ప్రొడక్ట్ మార్కెటింగ్ డైరెక్టర్ ఆదిత్య ఆవిష్కరించారు. ఏపీ తెలంగాణలో నెక్సియన్ స్టూడియోలను మరింత విస్తరిస్తున్నట్లు సంస్థ మార్కెటింగ్ ప్రెసిడెంట్ దిలీప్ తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కాసియన్ షా సెరామికా స్టూడియోను ఆయన ప్రారంభించారు.